హాయ్ నేను మీ ఎస్పీఆర్ తెలుగులో కరెంట్ అఫేర్స్ ఇన్ షార్ట్స్ ఎయిత్ మార్చ్కి ఒక క్విక్ రివ్యూ చూద్దాం జన్ ఔషధి దివాస్ అనేది మనం సెవెంత్ మార్చ్ నాడు సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి సంవత్సరం సిఏఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అనేది ఫిఫ్టీ థర్డ్ రైజింగ్ డే అనేది సిక్స్త్ మార్చ్ నాడు సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే ఇండియన్ నేవీ అనేది లాంగ్ రేంజ్ బ్రహ్మోస్ క్రూస్ మిసైల్ అనేది స్టెల్త్ డెస్ట్రాయర్ ఐఎస్ చెన్నై నుంచి టెస్ట్ చేశారు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నితిన్ కో అనే వ్యక్తిని డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు ఎందుకంటే డిజిటల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్లో వాళ్ళు ముందంచలో ఉండడానికి తెలంగాణ గవర్నమెంట్ అనేది టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్లో ఉంది ఇండియాలోనే ఎందులో అంటే పర్ క్యాపిటల్ నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ కరెంట్ ప్రైసెస్లో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈ డేటాని రిలీజ్ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ద జియో వరల్డ్ సెంటర్ ముంబైలో స్థాపించారు అది ఇండియాలోనే లార్జెస్ట్ బిజినెస్ కామర్స్ అండ్ కల్చరల్ డెస్టినేషన్ అలాగే పేటిఎం వచ్చేసి తో టై టైఅప్ అయ్యారు ఎందుకంటే డిజిటల్ టికెట్స్ అండ్ సర్వీస్ పొందించడానికి ఎందుకంటే ఆటోమే ఆటోమేటిక్ వెండ్ టికెట్ వెండింగ్ మెషిన్స్ అనేది ప్రతి రైల్వే స్టేషన్లో వాళ్ళు స్థాపించడానికి ప్లాన్ చేస్తారు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాము డిజిటల్ పేమెంట్స్ అనేది మనకి పేటిఎం ద్వారా ఏ షాప్ పోయినా కానీ మనం ఈజీగా పే చేయడానికి ఎంతో ఒక ఫీజిబిలిటీ క్రియేట్ చేశారు సో వాళ్ళు ఐఆర్సిటీతో అప్ చేశారంటే ఒక గుడ్ న్యూస్ మనం ఖచ్చితంగా ఇంకో సిక్స్ టు వన్ ఇయర్లో సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో మనకు ఖచ్చితంగా ప్రతి రైల్వే స్టేషన్స్లో ఈజీగా మనము ఫోన్పే కానీ డిజిటల్ పేమెంట్ ద్వారా యూజ్ చేసుకోని కానీ డైరెక్ట్గా టికెట్ పొందడానికి ఫీజిబిలిటీ కలగవచ్చు నెక్స్ట్ ఏంటంటే పంజాబ్ గవర్నర్ మరియు ఇండియన్ ఆర్మీ చీఫ్ వచ్చేసి ఎస్ఎఫ్ రోడ్రిగర్స్ రీసెంట్గా చనిపోయారు ఇండియన్ రైల్వేస్ అనేది కవచ్ అనే ఒక ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ని టెస్ట్ చేసింది అందులో ఏంటంటే రెండు ట్రైన్లు ఫుల్ స్పీడ్లో వెళ్తుంటే కూడా ఎదురు ఎదురుగా కొలైట్ కాదంట అవి తప్పించుకోవడానికి ఈ కవచ్ అనే ఒక ప్రొటెక్షన్ ఒక సిస్టమ్ అనేది డిజైన్ చేశారు అది సక్సెస్ఫుల్గా కూడా టెస్ట్ చేశారు ఆస్ట్రేలియన్ క్రికెటర్ వికెట్ కీపర్గా ఉన్న రాడ్నీ విలియం మార్చ్ అనేది రీజెంట్గా చనిపోయాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ ఏమో కాదు కానీ జస్ట్ మనం తెలుసుకుంటాం అలాగే ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ క్యాప్టెన్ మిథలీ రాజు వచ్చేసి మొట్టమొదటి మహిళగా ఎందుకంటే సిక్స్ వరల్డ్ కప్స్ ప్లే చేసిన మొట్టమొదటి మహిళ అంతకుముందు వచ్చేసి ఇండియాలో వచ్చేసి ఇటువంటి సక్సెస్ అనేది సచిన్ టెండూల్కర్ మరియు జావద్ మియాండర్ మియాన్ అనే ఇద్దరు వచ్చేసి సిక్స్ వరల్డ్ కప్స్ ప్లే చేశారు వాళ్ళ తర్వాత ఒకే ఒక్క ఏకైక మహిళ ఎవరంటే మిథాలి రాజ్ ఇండియాలో థర్డ్ క్రికెటర్గా ఆమె నిలిచింది అలాగే ద బ్లూ బుక్ రైటర్స్ జర్నల్ అనేది రాసింది ఎవరంటే అమితాబ్ కుమార్ ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినస్ ఫ్లయింగ్ ట్రైనర్ హన్సా ఎంగ్ అనేది ఒక ఫ్లయింగ్ టెస్టింగ్ ఫ్లైట్ అది దాన్ని పాండిచ్చేరిలో టెస్ట్ చేశారు ఎందుకంటే మోస్ట్లీ పైలట్స్ని వెళ్ళి ట్రైన్ చేయడానికి ఈ ఫ్లైట్ అనేది యూజ్ చేస్తారు సో అవి ఇండియాలోనే ట్రైనింగ్ పొందడానికి ఇది చాలా వెల్ అడ్వాన్స్ టెక్నాలజీతో హెల్ప్ అవుతుంది అలాగే అసోసియేటివ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆశోచ్యం అంటారు వాళ్ళు వచ్చేసి సస్టైనబుల్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ అవార్డు అనేది కంట్రోల్ ఎస్ ఏ డేటా సెంటర్ కంపెనీకి ఇచ్చినారు స్విస్ ఎయిర్లైన్స్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సోలార్ ఏవియేషన్ ఫ్యూయల్ మీద రన్ అయ్యే ఒక వరల్డ్ వరల్డ్లోనే మొట్టమొదటి ఎయిర్లైన్గా నిలిచింది సో రిమెంబర్ దట్ సోలార్ ఏవియేషన్ ఫ్యూయల్ అనేది మొట్టమొదటిసారిగా రన్ చేసిన ఏ కంపెనీ అంటే స్విస్ ఎయిర్లైన్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చేసి ట్వల్వ్ కిలోమీటర్స్ పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది సైన్ చేశారు ఇనాగ్రేట్ చేశారు అది ఏంటంటే దాంట్లో స్పెషల్ థింగ్ అంటే ఫస్ట్ మెట్రో ప్రాజెక్ట్ అల్యూమినియం బాడీ కోచెస్ కలిగి ఉన్నదే పూణేలో మాత్రమే అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫిషర్ అనిమల్ హస్బెండరీ మరియు డైరీ ఫార్మింగ్ వచ్చేసి సాగర్ పరిక్రమ అనే ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేశారు ఎందుకంటే ఫిషర్మెన్ చేపలు పట్టే వాళ్ళకి సముద్రం వెళ్తున్న వాళ్ళకి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి సర్వీసెస్ అందించాలి ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అందుబాటులో అయ్యేలాగా సో ఇలా చాలా విషయాలపైన ఓన్లీ వెల్ఫేర్ ఆఫ్ ది ఫిషర్మెన్ కోసం చేపలు మత్స్యకారులు ఉంటాయి కదా సో వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద డే ఇటువంటి అప్డేట్స్ మీకు రెగ్యులర్గా కావాలనుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సో మనం ఇంకా ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్లో మచ్మో అప్డేట్స్ అనేది నేను మీకు అందించగలను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద డే